ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసీలకు రాసిన పత్రిక 3:16 లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యు రిచ్లీ. కొలసియన్స్ చాప్టర్ 3:16. ఈరోజు నిమిత్తము కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు మనము అన్నిటినీ పొందుకోగలం. ప్రేమ, సమాధానము, ఆశీర్వాదాలు, నిత్య సంతోషము, స్వస్థత అన్నీ కూడా దేవుని వాక్యములో నిక్షిప్తమయ్యున్నవి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేవారు అనుకుంటారు, ప్రార్థన చేయమని అడుగుతారు. ఏమనంటే, మా కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలి, మాకు స్వస్థత కావాలి, మాకు ఆశీర్వాదాలు కావాలి, మాకు ప్రతివి అనుకూలంగా మారాలి అని. అయితే దేవుని వాక్యము వారిలో లేనంత వరకు వారు అవేవి పొందుకోలేరు అని మాత్రం గ్రహించలేకపోతారు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ వారిలో ఏ మార్పు లేక ఎందుకుంటారంటే, మందిరములో అయితే ఉంటున్నారు కానీ వారు దేవుని మాటలు వినడం లేదు. కొందరైతే వింటున్నారు కానీ ఆ మాటలను హృదయములో నిలుపుకోలేకపోతున్నారు. పరిశుద్ధ లేఖనములు చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి కదా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని. మరి మనము వినకుండా విన్నప్పటికీ ఆ మాటలను స్వీకరించకుండా మనలో విశ్వాసం ఎలా వస్తుందండి, మన జీవితాలు ఎలా మారుతాయండి? చాలామంది అనుకోవచ్చు, మేము రోజు చాలా ప్రసంగాలు వింటాము అని. కానీ ఆ ప్రసంగాలలో క్రీస్తు మాటలు ఉన్నాయా అని మనము గ్రహించాలి. క్రీస్తును ప్రతిబింబిస్తున్న వాక్యాన్ని వింటున్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే లేఖనములు సెలవిస్తున్నాయి కదా, క్రీస్తును గురించిన మాటల వలనే మనలో విశ్వాసము కలుగుతుంది అని. బైబిల్ గ్రంథం అంతా క్రీస్తును గురించిన వాక్యమే. పాత నిబంధన, కొత్త నిబంధన అని ఏమి తేడా లేదు. బైబిల్ మొత్తం క్రీస్తు ప్రతిబింబిస్తున్నాడు అని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, ఆ వాక్యమే శరీర రూపధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు, ఆయనే క్రీస్తు. అటువంటి అమూల్యమైన, విలువైన, గొప్పనైన క్రీస్తు మాటలను నీలో నివసింపజేసుకో. అపవాది చాలా ప్రయత్నం చేస్తాడు నీలో వాక్యం ఉండకుండా చేయాలని. కానీ నువ్వు మాత్రం నిరుత్సాహపడకు, దేవుని వాక్యాన్ని నీలో నుండి తీసివేసుకోకు. ఎందుకంటే దేవుని వాక్యము నీకు శక్తి, ఆయన మాటలే నీలో బలము నింపుతాయి. ఆయన మాటలు నీకున్న సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాయి, నీకు దారిని చూపిస్తాయి. ఈరోజు నా కష్టములో ఉండి, దుఃఖములో ఉండి నీకున్న సమస్యకు పరిష్కారము దొరకక బాధపడుతున్నావేమో, అనారోగ్య సమస్యలుండి హృదయములో వేదన పడుతూ భయముతో గడుపుతున్నావేమో, భవిష్యత్ ఏమిటో తెలియని పరిస్థితుల్లో, తెలియని అయోమయంలో నీ ఉన్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాటలు వింటే నీలో విశ్వాసం వస్తుంది. ఒక్కసారిగా నీలో విశ్వాసం రాకపోయినా ప్రతిరోజు దేవుని మాటలు వింటూ ఉండు, ప్రతిరోజు దేవుని లేఖనములు ధ్యానిస్తూ ఉండు. ఆయన మాటలు నీలో నుండి తొలగిపోనీయకు, భద్రంగా దాచుకో. అప్పుడు నీలో విశ్వాసం కలిగి ఆ విశ్వాసము ద్వారా నీకున్న సమస్యకు పరిష్కారము లభిస్తుంది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆమెకున్న ఆ అనారోగ్యము బాగు చేసుకోలేకపోయింది. అనగా 12 సంవత్సరాలుగా ఆమె ప్రయాస పడుతూనే ఉంది. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర స్వస్థత పొందింది. ఆయన ఆమెను ఏమన్నాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని. ఆ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆమె విశ్వాసముతోనే యేసయ్య దగ్గరకు వచ్చింది. ఏమని విశ్వసించిందో తెలుసా, నేను ఖచ్చితంగా స్వస్థపరచబడతాను అని. మరి ఆమెకు అటువంటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా ఆమె చుట్టుప్రక్కల ఉన్న ఆ ప్రాంతాల వారు ఆమెకు రోజు యేసయ్య మాటలు చెప్పి ఉండొచ్చు. ఆయన మాటలు వేరే ఎవరి ద్వారానో విని ఉండొచ్చు. ఆయన చేస్తున్న అద్భుత కార్యాల గురించి ఆశ్చర్యపోయి ఉండొచ్చు. అలా ఆ విధంగా ఆమెలో విశ్వాసం వచ్చింది. ఒక్కరోజులో వచ్చింది కాదు విశ్వాసం అనేది, ఒక్కసారిగా వస్తే ఎప్పటికీ పోయేది కాదు. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలోనే కాదు, చాలా సందర్భాల్లో యేసయ్య మీ విశ్వాసాన్ని బట్టే మీకు కార్యము జరిగింది అని చెప్పారు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజున అటువంటి విశ్వాసము నీలో లేకపోవడం వల్లనే నీవు దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నావేమో. నీకున్న అనారోగ్యాన్ని, నీకున్న బాధలను, నీకున్న సమస్యలను జయించలేక భయపడిపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు, విశ్వాసం వలన నీవు అనేక గొప్ప కార్యాలు చూస్తావు. నీలో ఉన్న విశ్వాసం వలన దేవుని మహిమ నీకు ప్రత్యక్షపరచబడుతుంది. మరి నీలో విశ్వాసం ఉండాలంటే, నీ విశ్వాసం పెరగాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. సమృద్ధిగా క్రీస్తు వాక్యమును మనలో జాగ్రత్త పరుచుకోవాలి. అపవాది దేవుని వాక్యాన్ని దొంగిలింపకుండా జ్ఞానం కలిగి ఉంటూ, దేవుని వాక్యాన్ని అలక్ష్యము చేయకుండా నిత్యము ఆయన మాటలు వింటూ ఉండాలి. తద్వారా విశ్వాసము పొందుకోగలం. విశ్వాసము ద్వారా దేవుని మహిమను మనము చూడగలము. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, మహోన్నతుడువైన మా తండ్రివి తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడగు దేవుడవు, నిత్యుడగు తండ్రివి నాయన, సమాధానకర్తవు ప్రభువ, మీకే వందనములు. ఈరోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. అయా, మీ యొక్క వాక్యము మాలో సమృద్ధిగా ఉన్నప్పుడు మేము అన్నిటినీ పొందుకోగలమని, ప్రేమ, సమాధానము, ఆశీర్వాదము, సంతోషము, స్వస్థత అన్నీ కూడా తండ్రి మీ యొక్క వాక్యము ద్వారానే కలుగుతాయని తండ్రి ఈరోజున మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని సరిచేశారు, బలపరిచారు, ఆదరించారు తండ్రి. విశ్వాసము కలిగి ఉండడం ద్వారా తండ్రి మేము స్వస్థతను పొందుకుంటామని తండ్రి మీరు మాకు వివరించారు ప్రభు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా, మరి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి. మీ కృప, మీ హస్తము, మీ యొక్క బాహు బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అయా, మరి రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభువా, అయా వ్యాధి బాధలతో ఉన్నారో, వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. వారిని మీరు స్వస్థపరచండి నా తండ్రి. అయా, గాయపడినటువంటి మీ హస్తము వారిపైన ఉంచి ప్రభువ, సంపూర్ణ విడుదలను దయచేయండి ప్రభువ. అపవాది క్రియలను లయపరచండి. దురాత్మ శక్తుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అదేవిధంగా నా తండ్రి, అప్పుల భారాల నిమిత్తము ఆర్థిక సమస్యలతో ప్రభువ, అయా సతమతమవుతూ ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉండిన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న అప్పులను కొట్టివేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి నా ప్రభువ. సమృద్ధైనటువంటి ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, మంచి ఉద్యోగమును మీరు దయచేయండి. నిరుద్యోగ సమస్యను తీసివేయండి ప్రభువ. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి నా ప్రభువ. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో ప్రభువ, అయ్యా వారి పక్షాన మీరు న్యాయమును తీర్చండి. వాజ్యమాడి వారిని మీరు గెలిపించమని, వారి పక్షాన మీరుండమని వేడుకుంటున్నాం ప్రభువ. అయ్యా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువ వివాహ విషయాల్లో మీకు మొరపెడుతున్నారో, వారి ప్రార్థన మీరు ఆలకించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి ప్రభువ. అయా, మీ చిత్తంలో వారి మ్యారేజ్ అవ్వడానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువ ఈ రోజున నా తండ్రి ఇతర దేశాల్లో ఉన్నారో, అయా మరి వారు చేస్తున్నటువంటి పనులలో తండ్రి మీ సహాయము దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడుగా ఉండండి. వారిని బలపరచండి, ఆదరించండి, నెమ్మదిని దయచేయండి ప్రభువ. అయా, మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాళ్లను, సువార్థికులను, మిషనరీస్ని మీరు దీవించండి అయ్యా. మీ ఆలోచన ద్వారా తండ్రి, మీ జ్ఞానము ద్వారా వారిని నడిపించమని, అనేక ఆత్మలను రక్షించడానికి కృపను చూపమని. అదేవిధంగా నా తండ్రి, గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం అనే బహుమానమును దయచేయండి నా ప్రభువ. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి శారీరక బలహీనత లేకుండా ప్రభువ, అయ్యా సమృద్ధైన బలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఇంకా ఎటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటిని బట్టి ఎందరైతే బిడ్డ ఆందోళన చెందుతున్నారో, వాటన్నిటిని తీసివేసి ప్రభువ, అయ్యా మీలో సంతోషముగా మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని గణపరిచే విధంగా బిడ్డను లేవనెత్తమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు ఎబినేజర్ అయి ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.